తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రాష్ట్రంలో పొత్తులపై క్లారిటీ వస్తోంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టడం ఖాయంగా తేలుతోంది ఇప్పటికే ఆ మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ కూడా పూర్తయిందని టాక్ నడుస్తోంది ప్రధానంగా బీజేపీకి అసెంబ్లీ సీట్లు కంటే ఎంపీ సీట్లు అధికంగా కేటాయిస్తారని సూచిస్తున్నాయి దేశంలో నాలుగు వందల పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని భావిస్తోంది ఏపీకి సంబంధించి పొత్తులో భాగంగా కనీసం ఐదు నుంచి ఎనిమిది ఎంపీ స్థానాలను ఆశిస్తోంది ఆ స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడం ద్వారా మెజారిటీ స్థానాలను అందుకే ఈసారి కీలక నాయకులను ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు ఆయన ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తరువాత రోసయ్య సీఎం అయ్యారు కొద్ది రోజుల పాటు ఆ పదవిలో కొనసాగారు కానీ హైకమాండ్ అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవిని కట్టబెట్టింది కానీ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది దీంతో కాంగ్రెస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు కొద్ది రోజుల కిందట తిరిగి కాంగ్రెస్ లో చేరారు కానీ అక్కడ ఎమడలేక బీజేపీలో చేరారు బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి కావాలని కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటున్నారు ప్రస్తుతం తెలుగుదేశం జనసేనతో బీజేపీ పొత్తు ఉండడంతో రాజంపేట ఎంపీ స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది రెండు వేల పద్నాలుగులో టిడిపి బీజేపీతో పొత్తు పెట్టుకున్న సమయంలో రాజంపేట ఎంపీ స్థానం నుంచి పురంధేశ్వరి పోటీ చేశారు కానీ ఓడిపోయారు గత రెండు ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీగా వ్యవహరిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఆయన మరోసారి పోటీ చేయడం ఖాయంగా తేలుతోంది అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగితే గట్టి ఫైట్ ఉంటుంది ఇప్పటి చిత్తూరు జిల్లా వాయల్పాడు పీలేరు నియోజకవర్గాల నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ చీఫ్ విప్ గా స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారు అనూహ్యంగా సీఎం పదవి సైతం వరించింది అయితే గత పది సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఆయన అదే నియోజకవర్గంలో నుంచి పోటీ చేయడం ఖాయంగా తేలుతోంది కిరణ్ పోటీ చేస్తే ఆ కుటుంబంలో ఇద్దరు బరిలోకి దిగినట్లు అవుతుంది మరి ఎంతవరకు సాధ్యమో చూడాలి